మీడియాలు ప్రభుత్వాలని నడపలేవు ప్రభుత్వాల్ని తీసుకురాలేవు ప్రభుత్వాల్ని పడగొట్టలేవు ఇవాళ రోజుల్లో గతంలో సాధ్యమయ్యేది ఇందిరాగాంధీ మీడియాను నమ్ముకుని పైకి ఎదిగిందా రాజీవ్ గాంధీ మీడియా వల్ల గెలిచారా అటల్ బిహారీ వాజ్పేయి మీడియా వల్ల గెలిచారా ఆ రోజుల్లో మీడియా అనేటువంటిది ఏం జరుగుతుందో వార్తలు రాసేవాళ్ళు మీడియా ఎలివేషన్ అంటే మీడియా మీడియా భుజాలను వేసుకుంటూ నడిపే కార్యక్రమాలు గత పా ఏది ఎనభై మూడు తర్వాతనే బిగినైంది ఆంధ్రప్రదేశ్లో బిగినాయి అది దేశవ్యాప్తంగా వ్యాపించినటువంటి పరిస్థితి ఈ మీడియాతోనే చంద్రబాబు గారు పవర్లోకి వచ్చారు మీడియా వల్లనే ఆయన నిలబడగలిగారు ఎన్టీఆర్ అట్లా కాదు ఎన్టీఆర్కి ఫస్ట్ ఎలివేషన్ మీడియా వాళ్ళు కానీ సెకండ్ ట్రిప్ ఆయన విజయం ఏదైతే తొంభై నాలుగులో వచ్చిన విజయం ఆయనకి మీడియా వల్ల కాదు మీడియా కుదరదు సాధ్యం కాదన్నా కూడా గెలిచారు ఆయన అలాగే మీడియా ప్రభుత్వాలను శాసించాలనుకుంటుంది ప్రభుత్వాల మీద పెత్తనం చేయాలనుకుంటుంది అవకాశం ఇస్తే లేదంటే తన పని తను చేసుకుంటుంది చంద్రబాబు గారు చేసింది పెత్తనం వాళ్ళ చేతి కప్పి చెప్పారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు వాళ్ళు ఆయన్నే శాసిస్తున్నారు ఆయన్నే మింగేస్తున్నారు ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు తెలుగుదేశం ఆలోచించుకుంటే బెటర్ ఏమంటారు రోజు ఒక అడ్డకోలు కథనాలు రాసుకొచ్చేసి అందులో అర్థం కొంచెం ఉంటుంది అపార్థం బోలెడంత ఉంటుంది నిజం నాలుగు మొక్కలు ఉంటాయి అబద్ధం ఆరు ఉంటాయి ఇలాంటి దశలో పబ్లిక్కి సోషల్ మీడియా రాకపోతే నిజంగానే కుదిరేది ఇంతకుముందు ఏం జరిగినా ఏమి లేదంటాం ఇప్పుడు ఏం జరగకపోయినా జరుగుతున్నాయి అంటాం సాక్షి చేస్తుంది అంత ముందు అదే పని తెలుగుదేశం అనుకూల మీడియా చేసింది సాక్షిని వచ్చేటప్పటికి దాన్నో పత్రిక జనం పెద్దగా భావించరు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రంగానే భావిస్తారు వీళ్ళు జర్నలిజం ముసుగులో చేస్తుంటారు ఈనాడు కానీ జ్యోతి కానీ మిగతా ముగ్గురు కూడా ఇక్కడ రియాలిటీ ఏంటంటే ప్రభుత్వము ప్రజలు ఈ ఇద్దరి మధ్యన బంధాన్ని అర్థం చేసుకోవడం ప్రజలు ఈ ప్రభుత్వం ఉంటేనే మేము బాగుపడతాం మేము బ్రతుకుతామని ఏ ప్రభుత్వం గురించి ఆలోచించడం వీళ్ళు ఉంటే నా బతుకు బాగుంటుందని ఏ ఒక్కడు ఫీల్ అవ్వడండి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వచ్చినప్పుడు ఏదన్నా చేస్తే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఏదన్నా చేస్తే గుర్తుపెట్టుకుంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ పార్టీల వాళ్ళైనా సరే వాళ్ళకి ప్రయోజనం ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా జరిగితే గుర్తుపెట్టుకుంటారు అంతే తప్పించి వీళ్ళు వస్తేనే నేను బాగుపడతాను అని ఏ ఒక్కడో అనుకోడు ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ఒక అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఈజ్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ ఐఏఎస్లు ఐపిఎస్లు ఉద్యోగులు వీళ్ళు ఒక రెగ్యులర్గా ఒక ప్రొసీజర్ నడిచిపోతూ ఉంటుంది నేను పరీక్ష రాయాలంటే ముఖ్యమంత్రి ఉండాలా నేను చదువుకోవాలంటే ముఖ్యమంత్రితో సంబంధం ఉందా అదే నా చదువుకేమన్నా ఫీజు కనుక గవర్నమెంట్ కడతంటే అంటే గుర్తుపెట్టుకుంటాం అంతేగాని నాతో సంబంధం లేనటువంటిదే కదా ప్రభుత్వం అనేటువంటిది నా పని నేను మా నాన్న కష్టపడి సంపాదిస్తేనే కదా నేను చేయగలిగేటువంటిది ఇది కామన్ థింగ్ ఇప్పుడు రోసయే పరిపాలించారు ఏమైనా అయిపోయిందా రాష్ట్రం కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలించారు ఏమైనా అయిపోయిందా రాష్ట్రం వెంటనే కొంతమంది ఏం మాట్లాడతారంటే అప్పట్లో అల్లకల్లో నడిచింది ఏం చంద్రబాబు గారు ఉన్నప్పుడు అల్లకల్లో నడవలేదా రాష్ట్ర విభజన ఉద్యమాలు అప్పుడు నవనిర్మాణంలో ధర్మ పోరాటాలు జరగలేదా ఇట్లాంటివి అవి మనం రేపు కొచ్చుకునేది బట్ పరిపాలన నడిచిందిగా కానీ కిరణ్ కుమార్ రెడ్డిని రూపాయి కిలో బియ్యంలో గుర్తుపెట్టుకుంటారు ఓవైసీ లాంటి వాడిని కంట్రోల్ చేసిన విషయంలో గుర్తుపెట్టుకుంటారు అట్లాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక్క విధానాన్ని తీసుకొచ్చిన దాంట్లో గుర్తుపెట్టుకుంటారు ఇలాగా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విషయంలో గుర్తుపెట్టుకుంటారు అట్లాగే రోసయ్య ఫైనాన్షియల్ క్రంచి నుంచి దారికి తీసుకొచ్చాడని గుర్తుపెట్టుకుంటారు రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ని గుర్తుపెట్టుకుంటారు ఆరోగ్యశ్రీని గుర్తుపెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు రైతు బజార్లు గుర్తుపెట్టుకుంటారు మొన్నటిసారి అన్న క్యాంటీన్లు గుర్తుపెట్టుకుంటారు అది స్థిరంగా కొనసాగుతూ ఉంటే అంతవరకే గుర్తు వాట్ అబౌట్ టుడే అనేటువంటిది లెక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే నవరత్నాలు గుర్తుపెట్టుకుంటారు అవి వాళ్ళ చేతికి వస్తున్నాయి కాబట్టి కాబట్టి ప్రభుత్వాలు ఎంత చేస్తే అంతే మిగతా అది జ్వరం వస్తే జగన్ దగ్గరికి వెళ్దాం జలుబు వస్తే చంద్రబాబు దగ్గరికి వెళ్దాం అని ఏమీ అనుకోరు ఇది ఎవరికి సంబంధం లేని వ్యవహారం కాబట్టి ప్రభుత్వాలు ఏదో ఈయన వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటారు ఈయన రాకపోతే ఏదో అయిపోతుంది అనుకుంటారు అంటే ఇదే ఈ రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు గారు పరిపాలించింది ఎంత ఎంతకాలం అని పద్నాలుగేళ్ళు కదా టోటల్గా తెలుగుదేశం ఇరవై మూడేళ్ళు మరి అద్భుతమైన అభివృద్ధి జరిగేసిందా అభివృద్ధి ఎక్కడ ఆగిందా అభివృద్ధి జరగలేదనడము అమాయకత్వం అభివృద్ధి ఆగిందనడము అమాయకత్వం ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ కర్ణాటక అభివృద్ధికి ఎవడన్నా చెప్పుకుంటున్నాడా నా వల్లే నా వల్లే అని తమిళనాడు అభివృద్ధికి నా వల్లే నా వల్లేవడని చెప్పుకుంటున్నాడా మనం మాత్రమే చెప్పుకున్నాం అట్లా అది చేస్తుంది ఇక్కడ మీడియా అతి ఈ అతే అతి సర్వత్ర వర్జెత్ అంటారు అతి శృతి మించితే వచ్చేటువంటి సమస్య గుర్తుపెట్టుకోవాల్సింది